ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ఫుల్ టు గాడ్. సో సందీప్ కష్టాన్ని గుర్తించారు దేవుడు. ఫస్ట్ ఇస్ వెరీ హ్యాపీ ఫర్ సందీప్. కొన్ని సినిమాల్లో కొన్ని సినిమాలు చేసినప్పుడు కమర్షియల్గా ఏం ఆలోచించాం, ఓకే మనకి మనుషులు ముఖ్యం అనుకుంటాం, వీ నీడ్ ద పీపుల్, వాళ్ళు చాలా అవసరం మనకి ఎప్పుడు. సో అలా సందీప్ ఇస్ వెరీ గుడ్ ఫ్రెండ్, అంటే మంచి స్నేహితుడు. సో నా ఫ్రెండ్ గెలవాలని చేశాను ఈ సినిమా అంతే, ఈ షుడ్ విన్ అని. శివాచారి, సో మొత్తం వీళ్ళ టీం అంతా అసలు కొంచెం కసిగా ఈ సినిమాని. ఈ డైరెక్టర్ చాలా వెరీ బ్రిలియంట్ డైరెక్టర్, ఇతను కార్తీక్ రాజు అని. తను విఎఫ్ఎక్స్లో, దాని తర్వాత చాలా సీజీలో కమాండ్ ఉండే ఒక మంచి స్కోప్ ఉన్న డైరెక్టర్ అన్నమాట. తనకి చాలా టాలెంట్ ఎక్కువ. సో నాకు ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు వాజ్ వెరీ వెరీ ఇంప్రెస్డ్. నేను చెప్పాను సందీప్ డిఫరెంట్గా ఉంది, ట్రై చేద్దాం, డిఫరెంట్గా ఉంది చేద్దాం. సో అనుకుని వీ స్టార్టెడ్ దిస్ ప్రాజెక్ట్. సో డే వన్ నుంచి సందీప్ వాట్ అని ఆలోచించాను. అంటే తనకు ఉండే ఆ ప్యాషన్, ఈ సినిమాలో ఎన్నో గెలవాలి, మన అందరం కలిసి తన్ని గెలిపించాలి అని ఒకే మోటివ్తో చేసామన్నమాట. సో దిస్ ఫిలిం ఐఎమ్ టోటలీ హ్యాపీ ఈరోజు ఈ స్టేజ్కి రావడం. అంటే నేను కొన్ని సక్సెస్ టూర్ కూడా నేను వెళ్ళాల్సింది, బట్ ఐ కుడెంట్ గో, నాకు ఇంకా రాలేదు ఆ షాక్లోంచి. సందీప్ సక్సెస్ వచ్చేసింది, ఐఎమ్ రియలీ హ్యాపీ, ఓకే ఓకే, మైండ్లో అలానే ఉంది, ఓకే వచ్చేసింది, ఓకే మన వాడికి సక్సెస్ వచ్చిందా, ఓకే ఇంకొంచెం డైజెస్ట్ చేసుకుందాం కరెక్ట్గా. సో అంతా ట్రేడ్లో అంతా కనుక్కుని ఫ్రెండ్స్, డిస్ట్రిబ్యూటర్స్, నాకు తెలిసిన ఒక నమ్మకమైన మనుషులను అంతా కనుక్కుంటే అందరు చెప్పారు ఎవ్రీబడీ ఈజ్ హ్యాపీ, అందరికీ టేబుల్ ప్రాఫిట్స్ వచ్చింది, ఎవ్రీబడీ ఈజ్ హ్యాపీ, ఇన్వెస్ట్ చేసిన డబ్బుకైనా మేము చాలా హ్యాపీ అని చెప్పిన తర్వాత ఈ స్టేజ్ ఎక్కాను అనమాట. సో ఇస్ హార్ట్ హ్యాపీగా ఉంది. సో సందీప్ కోసం సందీప్ గెలిచాడు అని హ్యాపీగా ఉంది, బికాస్ తనలాంటి హార్డ్ వర్కర్స్ గెలవాలి. దే షుడ్ బీ ఇన్ సక్సెస్ స్ట్రీక్ ఆల్వేస్ టు ప్రొడ్యూస్ దిస్ కైండ్ ఆఫ్ న్యూ ఫిల్మ్స్. చాలామంది ధైర్యం రాదు ఇలాంటి స్క్రిప్ట్ ఎలా తీసుకుని చేయాలని, బట్ సందీప్కి ఆ ధైర్యానికి మనం మెచ్చుకోవాలి. సో సందీప్ డిజర్వ్స్ దిస్ సక్సెస్ అండ్ తనకి ఫ్యూచర్లో కూడా మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. ఫర్ ద హోల్ టీమ్, మా డిఓపి, మా ప్రొడ్యూసర్స్ ఎంతో కష్టపడి రాత్రి పగలు ఎంతో చాలా కష్టాలు పడి చేశారు. సో ఆ సినిమా అయిన తర్వాత కూడా జనరల్గా వదలకుండా దాన్ని నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్ అనేది చాలా పెద్ద, వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈ సీజన్లో. సో ఎన్నో పెద్ద సినిమాల మధ్యలో ఈ సినిమాని గెలిపించింది ఓన్లీ ఈ ప్రమోషనల్ యాక్టివేషన్ అన్ని. సో ఎవరెవరు ఆ ప్రమోషనల్ యాక్టివేషన్లో పాల్గొన్నారో, సో వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. మంచి సినిమాని తీసుకెళ్లి ప్రేక్షకుల దగ్గర చేర్పించారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ టు గాడ్ అండ్ ఫర్ ఎవ్రీవన్. మా సందీప్కి సక్సెస్ ఇచ్చింది, చాలా థ్యాంక్స్. హాయ్ ఎవ్రీవన్. తెలుగు ప్రేక్షకులందరికీ ఈ మూవీని ఇంత సక్సెస్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇది ఫస్ట్ మూవీ, సో ఫస్ట్ మూవీకి ఇంత సక్సెస్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఇస్ అ స్పెషల్ డే అండ్ స్పెషల్ ఇస్ అ గుడ్ స్టార్ట్ ఫర్ అస్. సో ఈ సినిమా లైక్ 100% యాక్టర్గా ప్రొడ్యూసర్గా సందీపే ఎఫర్ట్ పెట్టాడు, నాదేం లేదు. సీతారాం కానీ శివ కానీ ఇద్దరు బ్లడ్ పెట్టారు అసలు, డే అండ్ నైట్ కష్టపడి. సో వాళ్ళు లేనిదే ఈ మూవీ లేదు. అండ్ ఇప్పుడే తమన్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు, ఇప్పుడు సాంగ్ రిలీజ్ చేశాం కదా, ఇట్స్ ఇది ఇప్పుడు యూట్యూబ్లో కానీ ఇది మంచి వైరల్ అవుద్ది సాంగ్, ఎమోషనల్ సాంగ్ ఇది. అండ్ ఆన్యా ఇట్స్ అ వెరీ గుడ్ యాక్టర్ అండ్ ఇట్స్ డెబ్యూ ఫిలిం హియర్ అండ్ తనకి ఇంకా మంచి మంచి ఆఫర్స్ వస్తాయి ఈ మూవీ నుంచి. మేము వెంకటాద్రి టాకీస్లో ఇంకా మంచి గుడ్ కంటెంట్ ఉన్న స్టోరీస్ సెలెక్ట్ చేసుకొని ఇంకా మంచి మూవీస్తో ముందుకు వస్తాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్స్ టు గాడ్ అండి, థ్యాంక్స్ టు ఆడియన్స్, టూ స్టేట్స్ ఆడియన్స్కి థ్యాంక్ యూ సో మచ్. And thanks to Sandeep making me part of this. And thanks to Dayakar Garu. And thanks to Shiva and Sitaram. Me andariki thanks andi, everyone ikkada work chesaru maa kosam kashtapadi, mem ekkada unnam meerandaru kashtapaddaru, peru peruna andariki thank you so much. Andariki namaskaram, thank you to all the press and media that has come today. Firstly, thank you to my audience for accepting the film, for accepting me and welcoming me into the industry. The last few days have been very, very overwhelming for me because we went to many, many places and we received so much love. And I know all the love was for Sandeep. I just stole some of it, but it was absolutely heartwarming to see all of these people come and just the kind of love they had to give to us. So thank you so much to everybody who came.
Thank you to everybody who watched the film and liked it. Of course, to my director for making me a part of the film. And Pramod sir, Sandeep, Sitaram, Shiva, everyone who's worked so, so hard on the film. Daya sir, Supriya. And of course, my family and my friends who've been my pillar through everything. But thank you so much for accepting me and welcoming me. And thank you so much for making Ninu Vidani Nidanu Nene a hit, my first Telugu film. Thank you. I'm so sorry in my nervousness. I forgot to thank Taman sir, who's given me such amazing songs. And I really, really want to thank the AD team and the whole tour team that took such good care of me. Thank you all so much. Thank you to everyone who's a part of the team. Venkateshwar Swami, Venkatadri Talkies. I think ayane oka deeniki chaala variki thank you nenu Venkateshwar Swami ki cheppukovali. లిటరల్ గా రిలీజ్ కు రోజు ముందు థర్స్డే నైట్ లేట్ నైట్ ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ దర్శనం తిరుపతిలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాను. 1 గంటకి ఫోన్ ఇద్దాం, మనకి రిజల్ట్ ఏంటో అప్పుడు తెలిసిపోద్ది కదా అని చెప్పి స్విచ్ ఆఫ్ చేశాను. మామూలుగా నేను ఎప్పుడు కరెక్ట్గా 3 గంటలకల్లా నాకు 3 గంటలు 4 గంటలకల్లా నా సినిమా రిజల్ట్ నాకు తెలిసిపోద్దండి, అంటే ఆడిందా లేదా అని. ఇప్పుడు దాకా మీరు చూసిన ఎప్పుడు నేను నిజాయితీకి వచ్చి చెప్పేసుకుంటాను ఆడలేదా ఆడలేదని చెప్పి. ఈ సినిమాకి 3 గంటలకు నాకు అర్థం కావట్లే, ఏంటి పరిస్థితి, మనకు అర్థం కావట్లేదు, అందరూ బాగుందంటున్నారు, అన్నీ బాగున్నాయి, రివ్యూలు బాగా పడుతున్నాయి, నాకే కన్విన్స్ అవ్వట్లేదు. ఓ, ఊరికే మనం ఎక్కిచ్చేసుకోకూడదు, నెత్తికి కరెక్ట్గా అర్థం చేసుకోవాలి ఇది హిట్టా కాదా అని. 6 o'clock వచ్చినాయండి కాల్స్, మామూలుగా 2 గంటలకు 3 గంటలకు వచ్చే, అంటే వాళ్ళు కూడా టైం తీసుకున్నారు, ఈ నిజంగానే సందీప్ గారికి హిట్ పడిపోయిందా అని అందరూ టైం తీసుకుని రియలైజ్ చేసి అందరూ 6:30కి ఫోన్ చేశారు. మండే నుంచి ఇండస్ట్రీ అందరూ ఫోన్ చేయడం మొదలుపెట్టారు, అంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ స్పెసిఫిక్గా క్యూబ్లో షో చేయించుకోవడానికి ఫోన్ చేయడం, వాళ్ళకి సినిమా పంపడం, వాళ్ళు చూడడం, వాళ్ళు చాలా బాగుందని చెప్పి కాల్ చేయడం. ఈ సినిమాకి జరిగిన ఒక అద్భుతం ఏంటంటే, చాలా రోజుల తర్వాత రోడ్డు మీద నిల్చుండుంటే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు పరిగెట్టుకుంటూ వచ్చి, సార్ భయ్య అన్న సినిమా చూసాము, చాలా చాలా బాగుంది, ఈ సీన్ అయితే అదిరిపోయింది, ఆ లాస్ట్లో మదర్ ఇమోషన్ ఫ్యామిలీ ఇమోషన్ అదిరిపోయింది అన్నారు. అంటే అది నేను ట్రూ సక్సెస్ అని భావిస్తానండి, ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత, ఇంచుమించు 2 సంవత్సరాల తర్వాత రోడ్డు మీద కూడా ఒకళ్ళు సినిమా చూసి మన దగ్గరికి వచ్చారు, ఓకే అయితే మనం కరెక్ట్ అయిన సినిమా కొట్టేము అని. మళ్ళీ చాలామంది బయటికి రాగానే బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ చూచి అంటారు, హిట్ మంచి హిట్, బ్లాక్ బస్టర్ సూపర్ హిట్లు కాదు, ఆ విషయాలు నేను చాలా నిజాయితీగా ఉంటాను. మంచి హిట్ పడింది, నేను ఏమైతే సినిమా రిలీజ్కి ముందు ప్రామిస్ చేశానో ఒక హిట్ సినిమా తీస్తాను అదే ప్రామిస్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ ఈ సినిమా రిలీజ్కి ముందు చాలామంది ఈ కథ తెలిసిన వాళ్ళు లేదా సినిమా చూసిన వాళ్ళు, మీరు ఎందుకు ఇప్పుడు ఇమోషన్ మీద వెళ్తున్నారు సెకండ్ హాఫ్, హీరో తనే చనిపోవడం, అంటే ఇప్పుడు కథ ఎలాగో అందరికీ తెలుసు కాబట్టి ఈ పాటికి ఓపెన్గా చెప్పడమే, మీరు ఎందుకు హీరోగా చనిపోయాడని చెప్పి చెప్తున్నారు, తను ఎవరో చంపేసి ఉండొచ్చు కదా, సక్సెస్ ఫార్ములా, కమర్షియల్ ఫార్ములా, ఇంతకుముందు గతంలో హిట్ అయిన సినిమాలాగా ఇది కూడా మంచి హిట్ అవుద్ది అన్నారు. బట్ అలా చేస్తే ఆ సినిమాలకి ఈ సినిమాలకి తేడా ఉండదు కదా, ఇది అలాంటి సినిమా ఇంకోటి అవుద్ది అంతే కదా. ఈ సినిమాకు సోల్ అనేది ఆ అమ్మ నాన్న ప్రేమ అనే ఒక విషయమే, ఆ ఇమోషనే అనేది నేను నమ్మాము, మేము అందరూ నమ్మాము, ఆ నమ్మకం మీదే ముందుకెళ్ళాము, అండ్ అదే ఇవాళ మాకు ఈ విజయాన్ని ఇచ్చిందని నేను నమ్ముతున్నాను, దీన్నే మేము నమ్మాము. నాకు నేను యాక్చువల్లీ మా అసిస్టెంట్ డైరెక్టర్ డానీ వచ్చి ఎవరితో మాడుతూ ఫోన్ ఇచ్చాడు, పెద్దావిడ వైజాగ్ నుంచి ఒక పెద్దావిడ, నాన్న నేను రాత్రి సినిమా చూశాను, చాలా మంచి సినిమా తీసాను నాన్న, కళ్ళం నీళ్ళు వచ్చేసింది, మా అబ్బాయి 3 నెలల క్రితమే లవ్ ఫెయిలియర్ వల్ల సూసైడ్ చేసుకుని చనిపోయాడు, బహుశా ఈ సినిమా 3 నెలల క్రితం వచ్చిండి, థియేటర్కి వెళ్ళి తను ఈ సినిమా చూస్తుంటే తన్ని ప్రాణం తను తీసుకునే ముందు ఒక్క క్షణం మా గురించి ఆలోచించుంటాడేమో అన్నారు. నా కళ్ళం నీళ్ళు తిరిగిపోయినాయి, అదే నిన్ను వీడని నీడని నేనే అండి. ఈ సినిమాకి మేమెవ్వరం కూడా ఇంత డబ్బులు రావాలి, అంత డబ్బులు రావాలి, బ్లాక్ బస్టర్ టాక్, ఒక మంచి సినిమా తీయాలి, నిజాయితీగా తీయాలి, ఎవరికి మనం వల్ల నష్టం రాకూడదు అని ఒక్క ఉద్దేశంతో తీసాం. ఇవాళ నేను గర్వంగా చెప్పుకుంటున్నానండి, మమ్మల్ని నమ్మి సినిమా కొనుక్కున్న ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ సేఫ్ అయ్యాడు, నన్ను నమ్మి ఈ సినిమాలో డబ్బులు పెట్టిన మా పార్ట్నర్ దయా కానీ, అనిల్ శంకర్ గారు కానీ ఇవాళ చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు, చూసిన జనం సినిమా చాలా బాగుంది అన్నారు. థియేటర్లో చూడని వాళ్ళు కుదిరితే ఈ వారం చూసేయండి, ఈ వారం తర్వాత నాకు తెలియదు ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాలు చాలా వస్తున్నాయి, ఇప్పుడే ఒక తుఫాన్ కూడా వచ్చింది మొన్నే ఈ స్మార్ట్ అని, ఈ వారం తర్వాత మిస్ అయ్యారా, మీకు ఇంకొక నెల అమెజాన్లో వచ్చేస్తుంది, ప్రీ రిలీజే మేము అమ్మేసాం, ఇప్పుడు దాకా చెప్తే థియేటర్కి వెళ్ళరని చెప్పి మేము చెప్పలేదు. సో 2 నెలలు ఈవేళ నుంచి 2 నెలలకి మీకు టీవీలో కూడా సినిమా వచ్చేస్తుందండి, సో అందరూ చూడండి. అంటే ఈ సినిమాని స్టార్ట్ చేయకముందు మేము ప్లాన్ చేసుకున్న ఏకైక విషయం ఏంటి అంటే, మనం నమ్మి తీసే కథ వలన ఏ ఒక్కరూ నష్టపోకూడదు అనుకున్నాం. సో సినిమా డిస్ట్రిబ్యూషన్ అమ్మేటప్పుడు కూడా చూసుకుని జాగ్రత్తగానే అమ్మాం, ఏంటి రేపు ఏ ఒక్కళ్ళు వచ్చి నాకు ఈ సినిమా మీద డబ్బులు పోయిందనే మాట అనకూడదు. సో అందరూ హ్యాపీ,
నైజాము ఓవర్సీస్ మేమే ఉంచుకున్నాం, ఎందుకంటే ఓవర్సీస్ లాస్ట్ 6 సినిమాలు ఆడలేదు, రావడం కష్టమే, ఎందుకు రిస్క్. అందులో మా పార్ట్నరే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ కదా అని మేము పెట్టుకున్నాం. మేము ఓవర్సీస్ ఆఫ్కోర్స్ అసలు ఆడలేదండి, అది కూడా ఆనెస్ట్గానే ఒప్పుకోవాలి. కానీ ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో, కర్ణాటకాల్లో అన్ని చోట్ల చాలా బాగాడింది. సో ప్రాబ్లీ నెక్స్ట్ సినిమా ఓవర్సీస్ వాళ్ళకి కూడా నచ్చే ఒక సినిమా తీయాలని కోరుకుంటున్నాను. ఇది కాకుండా నేను స్పెషల్గా థ్యాంక్ యూ చెప్పుకోవాల్సింది మా మీడియా మిత్రులకి అండి, మీడియా మిత్రులకి, మీడియా సోదరులకి. ఈ ముఖాన్ని సందీప్ కిషన్ అని చెప్పి తెలుగు రాష్ట్రాల్లో పరిచయం చేసింది, వాళ్ళలోకి తీసుకెళ్ళింది మీరే. ఈ సినిమాను కూడా ఐ థింక్ ఒక చాలా పెద్ద కోణంలో మీరే మోసుకెళ్ళారు సినిమాని, జనాలకి దగ్గర తీసుకెళ్లారు. థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ రివ్యూలు అన్నీ కూడా చాలా బాగుపడినాయి. ఓ 2-3 అనుకున్నంత పడలేదు, అది కూడా నో ప్రాబ్లం అండి. నేను రిలీజ్ ముందే మీకు చెప్పాను కదా, 150 రూపాయలు టికెట్ కొనుక్కొని చూసుకున్న ప్రతి ఒక్కరికి సినిమా మీద ఒపీనియన్ ఇచ్చే హక్కు ఉంది. సో తప్పకుండా మీకు ఆ నచ్చనే ఓ 2-3 కూడా నెక్స్ట్ టైం నచ్చుద్దని కోరుకుంటున్నాను. అండ్ మా డైరెక్టర్ గారు ఇవాళ బాగా ఇక్కడ మిస్ అవుతున్నామండి. ఆయన మొక్కు పెట్టుకున్నాడు సినిమా హిట్ అయితే ఫ్యామిలీతో పాటు గుడికి వెళ్తానని చెప్పి. ఆయన కొంచెం బాగా రిలీజియస్ ఇమోషనల్ టైప్, సో ఆయన కూడా గుడికి వెళ్ళారు. సో ఆయన ఉండుంటే బాగున్నాను సార్, వి మిస్ యూ సార్, కార్తిక్ సార్. అండ్ అఫ్ కోర్స్ స్పెషల్ థ్యాంక్స్ టు తమన్. ఈ సినిమాకి నేను ఎంత పోరాడానో తమన్ కూడా 0.1 నుంచి అంతే పోరాడాడు. అంటే లేదు, నా ఫ్రెండ్ సినిమా, తను ఎప్పుడు కూడా నేను మ్యూజిక్ డైరెక్టర్ తమన్ని, తన హీరో సందీప్ అని పలికే చేయలే. మా బావ, మావుడి సినిమా కొట్టాలి, మా సినిమా మన సినిమానే ఇన్నాళ్ళు పోరాడాడు. ఇవాళ తమన్ మ్యూజిక్ కూడా అంత మంచి రెస్పాన్స్ వస్తుంటే అంత సంతోషంగా ఉంది. అండ్ ఈ సినిమాలో బ్లడ్ పెట్టి పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి, వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. బహుశా పేరు పేరున ఈ స్టేజ్ మీద నేను చెప్పుకోలేనేమో. సో ఐమ్ గోన్ నేమ్ ఎవర్ ఐ క్యాన్, ఆన్య, దయ, సుప్రియ గారు, మా డిఓపి ప్రమోద్, కార్తిక్ రాజు, ఎడిటర్ ప్రసాద్, ప్రోమో రవి, అనంత్ డిజైనర్, యాక్చువల్లీ స్పెసిఫిక్గా చెప్పాలంటే మనోజ్, మోసిన్, వీళ్ళు లిటరలీ సామ్రాట్. చాలా ఇంపార్టెంట్ చెప్పాల్సింది, ఎందుకంటే సినిమాలోనే సామ్రాట్ పేరు మిస్ అయిపోయిందండి. మీరు అమెజాన్లో చూసినప్పుడు, టీవీలో చూసినప్పుడు సామ్రాట్ పేరు ఉంటుంది. బ్లడ్ పెట్టి పనిచేసాడు ఈ సినిమాకి. వీళ్ళందరూ నా సినిమా, మా సినిమా అనుకునే పనిచేశారు. వీళ్ళందరే వెంకటాద్రి టాకీస్. నెక్స్ట్ మేము నెక్స్ట్ సినిమా కూడా మేము డిసైడ్ అయ్యామండి తొందరలో, అది కూడా మేము అనౌన్స్ చేస్తాం. ఒక ప్యాషన్ ప్రాజెక్ట్ అవుతుంది అది. సో చాలా గర్వంగా చూపించుకోతగ్గ ఒక ప్రాజెక్ట్గానే అది ఉంటుందని నమ్ముతున్నాం. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ ఆల్. మళ్ళీ ఇంకోటి అండి, ఏదో ఇడు సినిమా తీసాడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రొడ్యూసర్ మీద నాకు ఇంకా కన్విన్సింగ్ లేదు. సో ఇవాళ నేను ప్రొడ్యూసర్ అయ్యాను కాబట్టి ఈడేదో ప్రొడ్యూసర్కి డబ్బులు సినిమా తీశారు, డబ్బులు సంపాదించుకున్నాడు, సేఫ్ అంటున్నాడు, ఈ సినిమా వాళ్ళు ఇంతేలే. ఈ సినిమాలో మాకు వచ్చిన ప్రతి ఒక్క పైసా మీ దగ్గర నుంచి వచ్చిన డబ్బులే. ఈ డబ్బులతో మేము ఇంకో సినిమా తీస్తాం. ఇది కాకుండా మండే నుంచి వివాహ భోజనం బూలో 1 మంత్కి లంచ్ టైంలో 100 మందికి ఫ్రీ ఫుడ్ ప్యాకేజ్ ఇస్తామండి. సో ఏదో సినిమా మీద సంపాదించుకుని మేమే పాకెట్లో పెట్టుకోవాలనే ఉద్దేశం మా ఎవరికీ లేదు. మండే నుంచి జూబ్లీ రోడ్ నెంబర్ 10లో నేను చాలా, నేను ఏదో చేయాలి, ఏదో చేయాలనుకుంటున్నా, బట్ ఎవరికో ఇచ్చి అది ఎవరికి వెళ్ళింది, ఏం చేయలేదు, ఏం జరిగిందో తెలియదు అన్నట్టు ఏదో మాట వరుస ఇవ్వకూడదు, నాకు తెలియాలి అని నేను అనుకున్నాను. సో నేను ఈ జూబ్లీ రోడ్లో తిరిగేటప్పుడల్లా కేబీఆర్ చుట్టూ చాలామంది క్యాన్సర్ హాస్పిటల్ బయట, ఇక్కడ వేరే వేరే ఊరు నుంచి వచ్చిన కుటుంబాలు భోజనానికి లంచ్ టైం లేకుండా కష్టపడుతున్నారు. సో వాళ్ళందరికీ మా వల్ల కుదిరింది నెక్స్ట్ 1 మంత్కి రోడ్ నెంబర్ 10 జూబ్లీ హిల్స్ బంజారా నుంచి వివాహ భోజనం నుంచి 100 మందికి ఫుడ్ ప్యాకెట్ రోజు వెళ్తుంది. సో ఇంతకన్నా మా విజయాన్ని మేము అందరితో ఎలాగ షేర్ చేసుకోవాలో తెలియట్లేదు. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్. ఇంకా మంచి సినిమాలతో మీ ముందుకు రావాలని కోరుకుంటున్నా. మళ్ళీ నా మీద నాకు నమ్మకాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ, లవ్ యూ. ప్రతి స్పీచ్లో నేను మర్చిపోతానండి, బహుశా ఎందుకు అంటే వాళ్ళే నేను, నేనే వాళ్ళు, మా శివచరి అండ్ సీతారాం, వాళ్ళు లేకపోతే నేను లేను. సో ఐ థింక్ నన్ను, నాకు నేను థ్యాంక్ యూ చెప్పుకుంటే పెద్ద బాగుండదు కాబట్టి నేను చెప్పుకోలేదు. సో వాళ్ళకి నేను థ్యాంక్ యూ చెప్పుకోను, ఎందుకంటే ఇది మీ సినిమా, మీరు పడాలి, ఇది మీ ప్రాబ్లం, మీకు అర్థమైందా, నాకెంతో మీకు అంతే. సో లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ అండి. యాక్చువల్లీ అన్నిటికన్నా ముందు నేను ఒకరికి స్పెసిఫిక్గా థ్యాంక్ యూ చెప్పాలండి. అంటే బిట్టుబిట్టుగా స్పీచ్ వస్తుంది కదా అని చెప్పి ఇది పెట్టడం మర్చిపోవద్దండి, చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాకి ఇంచుమించుగా బ్యాక్ బోన్లా నిలబడి నాకు సపోర్ట్ చేసి పెట్టింది అపార్ట్ ఫ్రమ్ దయాన అనిల్ శంకర్ గారు, నెల్లూరు డాక్టర్ గారు, మా డిస్ట్రిబ్యూటర్, ఇంచుమించుకి 4 ఏరియాలు ఆయనే కొన్నారు. సో ఆయన సినిమా కొనిన దగ్గర నుంచి ఈ సినిమాకి ఎంత సపోర్ట్ అందించారు, పబ్లిసిటీకి ఎంత హెల్ప్ చేసి పెట్టారు. రిలీజ్ రోజు కూడా నేను టెన్షన్ పడుతుంటే 4 గంటలకు నాకు ఆయన ఫోన్ చేశాడు, అస్సలు టెన్షన్ పడకండి, సినిమా హిట్ అండి, మేమందరం సేఫ్ అయిపోతామన్నారు. ఆయన చెప్పింది లాస్ట్కి జరిగింది. సో నాకు ధైర్యాన్ని ఇచ్చి చాలా హెల్ప్ చేసింది మీరు డాక్టర్ గారు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంకో స్పెషల్ థ్యాంక్స్ నేను చెప్పి నేను మర్చిపోవాల్సింది మా పిఆర్ఓ ఫనీ గారు, నాయుడు గారు అండి. ఫనన్న నాయుడు గారు మళ్ళీ అలాగే నాకు సీతారాం శివ ఎలాగో అలాగే ఈ సినిమా మొత్తం ట్రావెల్ చేసి పెట్టారు. సో నేను ఒకవేళ నేను స్పెసిఫిక్ ముందు చెప్పడం మర్చిపోతే దానికి కొన్ని కారణం ఎందుకంటే నేను మీరు వేరు కాదు.